మీ అందరికీ ఒక డిక్లరేషన్ వీడియో ఒక క్లియర్ కట్గా చెప్పాలి అని అంటే, సాయి నా లైఫ్ ఇంకొక ఆడపిల్ల అవ్వకూడదు. అయినా మనం తప్పు చేయడం వల్ల మనం ఎందుకండి భయపడాలి? మనకి జరిగిన మోసాలకి, మనకి జరిగిన బాధలకి మనమేమి వెనక్కి ఉండిపోవాల్సిన అవసరం లేదు. మనం ఎటువంటి తప్పు చేయట్లేదు. వీఆర్ వెరీ స్ట్రాంగ్. ఎంతోమంది ఆడపిల్లలు తన కష్టాలను చెప్పుకోవట్లేదు, ముందుకి రావట్లేదు. సర్దుబాటే అలవాటై కదిలిపోతున్నా వెటు. హే గాయ్స్, హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలామంది కూడా ఈ యొక్క బ్లాగ్ కోసం ఆల్మోస్ట్ 2 వీక్స్ నుంచి ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. సండే 5 o'clockకి అన్నప్పుడు మీరు అందరూ కూడా ఒక బ్లాగ్ కోసం వెయిట్ చేశారు. బట్ నేను ఆ బ్లాగ్ కాకుండా ట్రైలర్ రిలీజ్ చేసినందుకు కూడా మీరు తీసుకోలేకపోయారు. అంటే ఎవ్రీబడి వాజ్ థింకింగ్ దట్ ఒక బ్లాగ్ రూపంలో ఒక స్టోరీ వచ్చేస్తుంది, ఆ స్టోరీ ఏంటో మనం తెలిసేసుకుందామన్న థాట్లో చాలామంది పాజిటివ్గా రియాక్ట్ అయినా చాలామంది కూడా నెగిటివ్గా రియాక్ట్ అయ్యారు. నాకు అర్థం కాలేదు. ఓకే, వేర్ దెర్ ఈజ్ ఎ పాజిటివ్ దెర్ విల్ బీ అ నెగిటివ్ ఆల్సో. మనం పాజిటివిటీ తీసుకున్నప్పుడు నెగిటివిటీ కూడా తీసుకోగలగాలి. అప్పుడే కదా మనం కూడా హ్యూమన్స్ అవుతాం, అప్పుడే కదా మనం ముందుకు వెళ్ళగలుగుతాము. సో మోస్ట్లీ నేను చాలామందికి ఒక మేబీ 1000s of comments చదువుంటాను రీసెంట్గా నేను. అందుకనే నేను తట్టుకోలేక నేను కామెంట్ సెక్షన్స్ని ఆపేయాల్సి వచ్చింది. సో కామెంట్ సెక్షన్స్లో ప్రతి ఒక్కరు ఒకటే క్వశ్చన్ రిపీటెడ్గా కొన్ని 1000s of questions ఒకటే ఒక క్వశ్చన్ గురించి, వేర్ వేర్ వేర్, ఎక్కడ 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 అని అడుగుతున్నారు కదా. సో నేను ఎక్కువ రోజులు దాద్దామన్నా లేకపోతే ఎక్కువ రోజులు తప్పించుకుందామనుకున్నా ఇదంతా జరగని పని. ఈ రోజైనా చెప్పాల్సిందే, రేపైనా చెప్పాల్సిందే. కానీ ఈ వీడియో ద్వారా ఇలా నేను అసలు నేను అనుకున్నాను, అసలు బ్లాగ్ రూపంలో ఏది చెప్పొద్దు, అందరిలాగా ఒక వీడియో రిలీజ్ చేసేసి ఇది నా ప్రాబ్లము, నాకు ఇంత బాధ వచ్చింది, నాకు ఇంత బాధ కలిగింది, నేను ఇంత పెయిన్ పడ్డాను, సో దానికోసం అని చెప్పేసి నేను ఇలా చేస్తున్నానని ఒక బ్లాగ్ రిలీజ్ చేసేయచ్చు. కానీ చేయకూడదు అనుకుంటూనే మీరు ఇంకా ఎక్కువ ప్రెషర్ పెట్టేస్తున్నారు. సో నేనేమనుకున్నాను అంటే, యాక్చువల్గా కన్నమ్మ ట్రైలర్ మీరు అందరూ కూడా చూసుంటారు, అందులోనే మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి నా పెయిన్ ఏంటో అర్థమై ఉండాలి. సో దట్ అది చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కింద లింక్ని ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చూడండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, చాలామందికి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఈ వీడియోలో వాటన్నిటికీ కూడా ఒక క్లియర్గా నేను ఒక ఆన్సర్ చెప్పగలుగుతాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, ఒక ఆడపిల్ల ఏం జరుగుతుంది ఏంటి అని మనకి తెలియకుండా తన మీద మాటలు అనడం, మాటలు మాట్లాడడం మాత్రం చాలా తప్పు. బికాజ్ మీరు మాట్లాడే ప్రతి ఒక్క మాట రేపొద్దున మీరు రిగ్రెట్ ఫీల్ అవ్వచ్చు. ఎందుకు అన్నాము అని చెప్పేసి, అది మన విషయమైనా, మన ఇంటి ఆడపిల్ల అయినా సరే, ఎదురింటి వాళ్ళ ఆడపిల్ల అయినా సరే, ఒక ఆడపిల్ల మీద మనం నిందేస్తున్నామంటే 10 సార్లు ఆలోచించాలి, ఈజ్ దిస్ రైట్ ఆర్ రాంగ్ అని చెప్పేసి. కానీ కొంతమందికి మైండ్ ఉండదేమో నాకు అర్థం కాదు, బట్ అందరినీ అనట్లేదు నేను, కొంతమందిని అంటున్నాను. వాళ్ళకి ముందు తెలీదు వెనుక తెలీదు ఏమీ తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తూ ఉంటారనమాట. సో మీకు కూడా తెలియాలి కదా అసలు నిజమేది, అబద్ధమేది, అసలు ఏం జరిగింది ఏంటి అన్నది కూడా మీ అందరికీ తెలియాలి. అండ్ ఏం జరుగుతుందో కూడా మీకు తెలియాలి కదా. సో యాక్చువల్గా మీ అందరికీ ఒక డిక్లరేషన్ వీడియో ఒక క్లియర్ కట్గా చెప్పాలి అని అంటే, సాయి అండ్ ఐఆమ్ గెట్టింగ్ డివోర్స్. సో త్వరలోనే మేము డివోర్స్ తీసుకోబోతున్నాము. సో ఈ పాటికి మీ అందరికీ ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు ఇంకా 1,25,000 క్వశ్చన్స్ రేజ్ చేస్తారు, ఎందుకు తీసుకుంటున్నారు ఏంటి, మీరే మంచి వాళ్ళని చెప్పారు కదా, అది ఇది ఇది అది అని చెప్పేసి. నేను పడ్డపై నాకు మాత్రమే తెలుస్తుంది కదా. ఇప్పుడు నేను పొరపాటున బాధపడి ఏడ్చినా కూడా రీసెంట్లీ ఎవరో ఒకళ్ళు కమెంట్ చేశారు, ఏడుపు అంటే ఏడుస్తూ ఒక వీడియో చేస్తేను అందులో
నటిస్తున్నావా, డ్రామాలు చేస్తున్నావా, ఇంత యాక్టింగ్ స్కిల్సా అని చెప్పేసి మీ ఇంట్లో వాళ్ళు అలా ఏడుస్తారా అండి? నాకు అర్థం కాకడుతున్నాను. ఒక ఆడపిల్ల ఏడుస్తుంది అని అంటే ఇంకా నటించడమేనా? అంటే సింపతి కోసం చేస్తారా? ఏం మాట్లాడతారండి? నాకు అర్థం కాకడుతున్నాను. ఒక ఆడపిల్ల కంట్లో నీళ్ళు వచ్చినాయి అని అంటే సింపతి కోసం చేస్తామా? నాకు అర్థం కాక అడుగుతున్నాను. కొంతమంది కూడా కమెంట్ చేశారు, అండ్ ఇంకొకరు కూడా చాలామంది అన్నారనమాట డబ్బుల కోసం సిరీస్ తీస్తున్నావా అని చెప్పేసి. నాకు నేను సిరీస్ తీస్తే ఎంత సంపాదిస్తాను ఏంటి అన్నది పక్కన పెడితే మనం క్లియర్గా ఒకటి మాట్లాడుకుందాము. ఇప్పుడు నా ఇంటర్వ్యూస్ 1,000,000 వ్యూస్ వెళ్ళుంటాయి కదా, అవి చూస్తే వాళ్ళకి ఎంత డబ్బులు వచ్చినాయో, నేను ఇలా డివోర్స్ తీసుకోబోతున్నాను, లేకపోతే నా ఫ్యామిలీ ప్రాబ్లం ఇది, నాకు ఇంత పెయిన్ జరిగింది, నేను ఎంత పెయిన్ పడ్డాను అని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేస్తే నాకెన్ని డబ్బులు వస్తాయో ఆలోచించండి. నేను పెట్టలేక, నేను చేయలేక ఎందుకండి అలా మాట్లాడతారు? డబ్బులే కావాలి అనుకుంటే నేను ఈ వీడియో రిలీజ్ చేసేసి నాకు ఇంత పెయిన్ జరిగిపోయింది, అందుకనే నేను ఇలా చేశాను, నేను అందుకనే ఆ పెయిన్ నుంచి బయటికి రావడం కోసం వచ్చేసానని చెప్పేసి చెప్పేయచ్చు కదా నేను సింపుల్గా. నాకు అలా చేస్తే బోల్డ్ డబ్బులు వస్తాయి కదా, ఎందుకండి ఆలోచించరు? ఒక ఆడపిల్ల ఒక పెయిన్ పడింది అని అంటే ఆ పెయిన్ నుంచి ఎలా బయటికి రావాలి? నాలా ఇంకొక ఆడపిల్ల అవ్వకూడదు, నాలా ఇంత పెయిన్ ఇంకొక ఆడపిల్ల పడకూడదనే కదా. స్ట్రాంగ్గా నిలబడి ఓకే ఇట్స్ ఫైన్ నా విషయంలో ఇలా జరిగింది కానీ ఇంకొకరి విషయంలో ఇలా జరగకూడదు అని ఇంత స్టెప్ని తీసుకొని ముందుకు వస్తూ ఎంతోమంది ఆడపిల్లల్ని ఇన్స్పైర్ చేయాలని మేము ముందుకు వస్తూ ఉంటే ఇంకా 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 లోకల్ కాపులన్న మాట ఎందుకు నిజం చేస్తున్నారు? ఎందుకు అలా డ్రాగ్ చేసేస్తున్నారు? నేను అందరినీ అనట్లేదు, అందరినీ ఉద్దేశించి అసలు ఈ వీడియోనే చేయట్లేదు. కొంతమంది మేము ఎంత పెయిన్ పడుతున్నామో తెలుసా? మీరు పెట్టే కమెంట్స్ వల్ల మేము ఒక నిమిషము మీరు ముందుండి మమ్మల్ని సపోర్ట్ చేసినా చేయకపోయినా ఇట్స్ అ సెకండరీ థింగ్. మీరు డ్రాగ్ చేసే మాటల వల్ల నేను ఎంత పెయిన్ పడుతున్నాను, నా ఫ్యామిలీ ఎంత పెయిన్ పడుతుంది, నా ఫ్రెండ్స్ ఎంత పెయిన్ పడుతున్నారని మీకు తెలియదు కదా. అందరి సంగతి వదిలేద్దాం, అమ్మా నాన్న ఎంత పెయిన్ పడుతున్నారని మీకు అనవసరం కదా. మీ ఇష్టం వచ్చినట్టు రాతలు రాసేస్తారు. అమ్మా నాన్న ఎప్పుడు చదవని వాళ్ళు కూడా కమెంట్ సెక్షన్స్ ఓపెన్ చేసి చదివిన బిడ్డ ఇంత ఇంత ఇంతలాగా అనుకుంటున్నారా జనాలు అని వాళ్ళు ఎంత బాధపడుతున్నారు. ఒక మంచి తెలీదు, చెడు తెలీదు, ముందేం జరిగిందో తెలీదు, వెనకేం జరిగిందో తెలీదు, అందరూ మాట్లాడేస్తున్నారు ఎవరో. ఇంకా రీల్స్ కొంతమంది అయితే నేను చాలా మంది కమెంట్స్లో ఒకరిద్దరు ఎవరో రిలేటివ్స్ అంట. ఇప్పుడు నాకు తెలియగడుగుతున్నాను, నేను రిలేటివ్ డివోర్స్ తీసేసుకున్న నా ఫ్యామిలీ వాళ్ళకే తెలియదు అమ్మా నాన్నకి, ఇంకా మేమే ఒక క్లారిటీగా ఒక దానికి రాలేదు. ఇంకా రిలేటివ్స్ చెప్పేస్తే మీరు నమ్మేస్తారా? ఏం మాట్లాడుతున్నారు? మీ సొంత అసంప్షన్స్ వేసేసుకోవడమేనా? ఒక ఆడపిల్ల ఎంత పెయిన్ పడుతుంది. అండ్ ఇంకా రీసెంట్లీ నేను ఇంకొక క్వశ్చన్ కూడా చదివాను, అంటే ఇప్పుడు నువ్వు డివోర్స్ తీసుకుందాం అనుకుంటున్నావు కదా, అతను ఎంత బాగా పెట్టారంటే ఆ కమెంట్, అసలు నేను ఆయన ఏం అనట్లేదు కానీ ఒక 3 నెలలు 4 నెలలు కనబడకుండా పోయి ఆ తర్వాత వీడియో చేసుకోవచ్చు. సింపుల్గా ఎలా క్వశ్చన్ చెప్పేశారు అంటే ఇప్పుడు ఒక 3 నెలల తర్వాత నేను అయినా మనం తప్పు చేయడం వల్ల మనం ఎందుకండి భయపడాలి? 3 నెలలు 4 నెలలు ఎందుకు దాక్కోవాలి? ఎవరి కోసం భయపడాలి? మనం తప్పు చేశామా? మనం తప్పు చేయనప్పుడు మనం ఎందుకు భయపడుతున్నాం అసలు? నాకు అర్థం కాంది ఏంటి అంటే 3 నెలల తర్వాత నేను వచ్చి మళ్ళీ యథావిధిగా వీడియోలు చేస్తే వేరే సాయి లేకపోతే వేరే ఏంటి ఏం జరుగుతుందని క్వశ్చన్స్ అడగకుండానే ఉంటారా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇష్టం వచ్చినట్టు ఒక అమ్మాయిని నువ్వు వీడియోస్ మానేయచ్చు కదా, అప్పుడు అన్నీ మూసుకొని సైలెంట్గా కూర్చోవచ్చు. ఎందుకండి మూసుకొని కూర్చోవాలి? మనం తప్పు చేశామా? మనం తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి? సొసైటీకైనా మనుషులకైనా దేనికైనా ఎందుకు భయపడాలి మనం? మనం తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకొకటి, నేను ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాను అన్న విషయం తెలియాలి అన్నా సరే, ఇంకా మీకు పర్సన్ అంటే మీ అందరికీ కూడా ఇంకా క్వశ్చన్స్ అన్నీ రేజ్ చేస్తారు. ఇంత చెప్పినా కూడా యూ విల్ స్టిల్ క్వశ్చన్ మార్క్గా మీరు ఏంటి 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 అని క్వశ్చన్స్ చేస్తూనే ఉంటారు. మీరు ఆగరు. ఐ నో దట్ మీ అందరికీ తెలుసుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉంటుంది అని చెప్పేసి, కానీ నేను అన్నిటినీ పబ్లిక్ చేసి చూపించలేను. అంటే మీరు కెమెరా ముందు చెప్పారు కదా చాలా మంచివారని చెప్పేసి, చాలా బాగున్నారు. నేనెంత బాగా యాక్ట్ చేయగలను, మనుషులు కూడా అంతే బాగా యాక్ట్ చేయగలరు.
నేను కెమెరా ముందు ఎంత నవ్వుతూ ఉండగలుగుతాను, ఆ కెమెరా వెనకాల నేను ఎంత బాధపడుతున్నాను అనేది మీకు ఎవరికి తెలియదు. కెమెరా ముందు ఆన్ చేసినంత వరకు కూడా అందరూ నటిస్తారు, కెమెరా ఆఫ్ చేసాకే కదా తెలియాలి అసలు రూపాలు ఏంటి, అసలు ఏంటి అన్నది ఎవరికీ తెలీదు. బట్ నేను చాలాసార్లు మారుతారు 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 అని స్టెప్పింగ్ తీసుకొని ఓకే ఈరోజు కాకపోతే రేపైనా, ఈరోజు కాకపోతే రేపైనా 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 అని అనుకున్నాను. కానీ సింగిల్ పర్సెంట్ కూడా అసలు మార్పు అన్నది రాలేదు. ఇంత మార్పు రాకుండా మనం ఇంత పెయిన్ పడుతూ ఇంత బాధపడుతూ ఎందుకు ఇక్కడ అన్న థాట్లో నేను చాలా డిస్ప్యూట్స్ రావడం వల్ల నేను ఈ ఒక్క రిలేషన్షిప్ నుంచి బయటికి రావడం జరిగింది. ఇప్పుడు కూడా మీరు సజెషన్స్ ఇవ్వచ్చు, చాలామంది ఇస్తారు, ఏ ఇప్పుడు మొగుడు పిల్లల దగ్గర అన్న తర్వాత గొడవలు జరగవా, మీరు అడ్జస్ట్ అయిపోవాలి, అదే లైఫ్, అందులోనే బయటికి రా. అసలు ఏం జరిగిందో మీకు తెలియదు కదా, నేను ఎంత పెయిన్ పడ్డానన్నది తెలియదు కదా, నేను ఎంత హాస్పిటాలిటీ అయ్యాను అన్నది మీ ఎవరికి తెలియదు కదా, ఏమీ తెలియదు కదా. తెలియకుండా చాలా మాటలు మాట్లాడతాం మనం, కానీ పడ్డ వాళ్ళకే తెలుస్తుంది కదా బాధ అన్నది. ఒక ఆడపిల్ల అంత ఈజీ కాదు కదా బయటికి వచ్చేసి ఇండిపెండెంట్గా బ్రతకాలి, ఎందుకు ఇంత బాధలు పడాలి, ఇన్ని దెబ్బలు తినాలి మనము అని చెప్పేసి బయటికి ఊరికే రాదు కదా, ఎంతో పెయిన్ ఉంటేనే వస్తుంది కదా, అంత ఈజీ కాదు కదా. ఆలోచించండి, నేను ఇప్పుడు కూడా ఏడవను, ఎందుకంటే ఇప్పుడు ఇన్ కేస్ నేను నిజంగా నా బాధను గుర్తు తెచ్చుకొని ఏడ్చినా కూడా సింపతి కోసం ఏడుస్తున్నావంటారు అంటారు కొంతమంది అయితే. ఎందుకో తెలియదు, అంటే నేను బేసిక్గా ఈ వీడియో చేయడానికి ఏదో సింపతి వచ్చేస్తుంది, ఇంకొకటి వచ్చేస్తుంది, ఇంకొకటి వచ్చేస్తుంది అని కాదు. అట్లీస్ట్ మీరు ఇక పైన కమెంట్ సెక్షన్స్లో ఆ కమెంట్స్ ఆపేస్తారు అని. పేరెంట్స్ చదువుతున్నారు, ఫ్యామిలీ చదువుతున్నారు, నన్ను ప్రేమించే మీరందరూ చదువుతున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నాను నేను, చాలా అంటే చాలా. మీరు పెట్టే కమెంట్స్ నన్ను ఎంకరేజ్ ఎంకరేజ్ చేయకపోయినా పర్వాలేదు, నేను స్ట్రాంగ్గా నిల్చుంటాను. స్ట్రాంగ్గా ఒక ఆడపిల్లకి ఎంత ఫైట్ చేయాలో, మన ఒక రూల్స్ అండ్ మనకున్న ఏవైతే రైట్స్ ఉన్నాయో వాటి కోసం నేను చాలా ఫైట్ చేస్తాను. ఒంటరిగా అయినా సరే ప్రపంచం అంతా యాంటీగా నుంచుకొని నువ్వు తప్పు అన్నా మనం రైట్, మన రైట్స్ కరెక్ట్ ఉన్నాయి, మనం ఏ తప్పు చేయలేదు అంటే మనం దానికోసం ఫైట్ చేయడంలో తప్పు లేదు. ఒంటరిగా నుంచోనైనా నేను ఫైట్ చేయడానికి రెడీ చాలా వాటిలో. దయచేసి ఈ కమెంట్స్ అన్నీ ఆపేస్తారనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు కూడా మీ అందరికి ఒక డౌట్ వస్తుంది, మరి ఎందుకు అక్క ఇంకా వీడియోస్ చేస్తున్నావు, నాలా ఇంకొక ఆడపిల్ల అవ్వకూడదు కదా, నాలా ఇంత స్టెప్పింగ్ తీసుకొని ఇంత డేర్తో మళ్ళీ ముందుకు వచ్చి నిల్చునే శక్తి ప్రతి ఆడపిల్లకి ఆ దేవుడు ఇవ్వడు కదా. నుంచోవాలి, తనకి కష్టం వచ్చినప్పుడు తను మాత్రమే తన కోసం నుంచోవాలి. ఎదుటి వాళ్ళు వస్తారు, వాళ్ళు కాపాడతారు, వీళ్ళు కాపాడతారు, ఎవ్వరూ కాపాడరు మిమ్మల్ని. మిమ్మల్ని మీరు మాత్రమే రక్షించుకోగలరు, మిమ్మల్ని మీరు మాత్రమే కాపాడుకోగలరు. మీకు మీరు స్టాండ్ బై తీసుకోవాలి. ఈరోజు నేను కుంగిపోయి నా నాలుగు గోడల మధ్యలో నా బాధను చెప్పుకుండా బయటికి వెళ్ళిపోయి రూమ్లో వెయిట్ చేసి నా బాధనంతా నాకు నేను సఫర్ అయిపోయి ఉండొచ్చు, దానివల్ల ఎటువంటి యూజ్ లేదు. తప్పు చేసిన వాళ్ళే రోడ్ల మీద బర్బాద్ తిరుగుతున్నారు, మనం తప్పు చేయని వాళ్ళం, మనకేమి ఈ కర్మ, దేనికి భయపడుతున్నాం మనం. ఆడపిల్ల మాత్రం అలా ఉండిపోవాలి, బాధపడుతూ చచ్చిపోవాలి అనే థాట్స్ నుంచి బయటికి రావాలి ఫస్ట్. చాలా వాటిలో అండ్ ఆల్సో నా ప్రాబ్లం ఏంటి, నేను ఎంత పెయిన్ పడ్డాను అన్నది నేను ఒక వీడియోలో చెప్పేస్తే సింపుల్గా అరే అవునా అని జడ్జ్ చేస్తారు. నా బాధని మీరు కూడా ఫీల్ అవ్వాలి కదా, మీరు కూడా చూడాలి కదా. దాని యొక్క మోటోనే కన్నమ్మ సిరీస్ వస్తుంది, చూడండి బాధని, నా హ్యాపీనెస్ని ఎలా షేర్ చేసుకున్నానో నా బాధని కూడా మీతో అలానే షేర్ చేసుకుంటాను. చూడండి ప్రతి ఎపిసోడ్ చూడండి, ప్రతి ఒక్క ఆడపిల్లకి షేర్ చేయండి వీడియోని, ప్రతి ఒక్కరికి కూడా. నాలా ఇంకొక ఆడపిల్ల అవ్వకూడదు, ప్రతి ఆడపిల్ల తన సొసైటీలో ఎన్ని బాధలు పడుతుంది, ఎన్ని ఎన్ని ఏ ఒక్కొక్క సిచ్యువేషన్స్లో ఎలా ఉంటుంది అన్నది ప్రతిదీ కూడా మీ అందరికీ తెలియాలి. మీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారుగా, కూతురుందిగా,
నాన్నలు, అమ్మలు, అక్కలు, పెద్దమ్మలు అందరూ చూస్తున్నారు కదా వీడియోస్, షేర్ చేయండి. మై అట్లీస్ట్ ఒకరిని ఒకరైనా రక్షించుకుంటే సరిపోతుంది కదా, ఒకరిని ఒకరి కోసమైనా స్టాండ్ బై తీసుకుంటే సరిపోతుంది కదా. అండ్ ఇంకొకటి, నేను అలా అని చెప్పేసి ఇంట్లో కూర్చోలేను. మనమేం తప్పు చేయనప్పుడు మనం బయటకు వచ్చి మాట్లాడకుండా మనమేం ఇచ్చేసుకోవాల్సిన అవసరం లేదు. వీ హ్యావ్ టు కమ్ అవుట్. మన వర్క్ మనం చేసుకోవాలి, మన 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 కోసం మనం ఫైట్ చేసుకోవాలి, మన జీవనోపాధి కోసం మనం ముందడుగు వేసుకోవాలి, మన సక్సెస్ కోసం మనం హార్డ్ వర్క్ చేయాలి. ఎవరి కోసమో ఎవరో ఏదో చేశారని చెప్పేసి మనం అక్కడే ఆగిపోతే ఎలా? అందుకోసమే ఇంత స్ట్రాంగ్గా మీ ముందుకి మళ్ళీ మళ్ళీ వస్తున్నాను. దయచేసి కమెంట్ సెక్షన్స్లో ఇకపైన ఎంత క్లారిటీ ఇచ్చా కూడా ఇంకా మాట్లాడతారు. ప్లీజ్ దయచేసి మాట్లాడకండి, కొన్ని రోజులు ప్రశాంతంగా ఉండనివ్వండి. ఇప్పటికే చాలా స్ట్రగుల్స్, చాలా మెంటల్ హెల్త్, చాలా అంటే చాలా అప్సెట్ అయిపోయాను నేను. బట్ అన్నిటి నుంచి బయటికి రావడం కోసం చాలా ట్రై చేస్తున్నాను, మిమ్మల్ని ఇంకా మోటివేట్ చేస్తున్నాను, ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. ఎంతోమంది ఆడపిల్లలు ఇలా ఉండకూడదు అని ట్రై చేస్తున్నాను. ట్రై టు ఎంకరేజ్. మీరు ఎంకరేజ్ చేయకపోయినా పర్వాలేదు, డ్రాగ్ చేయకండి, తెలుసుకోండి. ఒక ఆడపిల్ల ఏమీ తెలియకుండా తన మీద నింద వేయడం కూడా కరెక్ట్ కాదు అంటున్నాను నేను. ఒకసారి ఆలోచించండి, దయచేసి ఆలోచించండి. అండ్ నేను ఇంకా కాలేజ్ కంటిన్యూ చేస్తున్నాను. అండ్ నేను ఇప్పటికిప్పుడు ఇవన్నీ, అరే నాకు ఇన్ని డిస్ప్యూట్స్ వచ్చేసాయి, నేను హైదరాబాద్ నుంచి వెళ్ళిపోవాలి, అమ్మా నాన్న దగ్గర ఉండాలి, దేనికండి? దేనికి? తప్పు చేసామా పారిపోవడానికి? మా అమ్మ నాన్న అందరూ వచ్చారు. అండ్ రైట్ నౌ నేను నా ఫ్రెండ్స్తో హ్యాపీగా రూమ్లో ఉంటూ ఉన్నాను. వాళ్ళు కూడా వచ్చారు, అందరూ హ్యాపీగా చూసుకొని, అమ్మ నాన్న వారానికి ఒకసారి వచ్చి చూసుకొని వెళ్తున్నారు. నన్ను నేను చాలా స్ట్రాంగ్ చేసుకుంటున్నాను. ఐఎమ్ రియలీ స్ట్రాంగ్. చదువును కూడా కంటిన్యూ చేయాలి, ఇంకా 3 ఇయర్స్ పాటు ఉంది. అది కూడా అయిపోయాక తర్వాత స్టడీస్ కానీ, మన సక్సెస్కి దారి కానీ, మీకు ఇంకా ఇన్స్పిరేషనల్ వీడియోస్ కానీ ఇవన్నీ తీసుకొస్తాను. అండ్ ఇకపైన ఈ కమెంట్స్ ఆపేయండి. మీరు ఇంకా నా పెయిన్ తెలుసుకోవాలి అనుకుంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, 3 సార్లు 4 సార్లు రిపీటెడ్గా. సిరీస్ని చూడండి, సిరీస్ని చూడండి. యూ విల్ అండర్స్టాండ్ మై పెయిన్. నేను ఏ పెయిన్ గో త్రూ చేశాను, ఎందుకని ఇంత పెయిన్ పడ్డాను అని చెప్పేసి మీకు తెలుస్తుంది. దయచేసి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ ఓపెన్ చేసేసి మీరు చూడొచ్చు, మీకు అన్నీ క్లియర్గా ఆన్సర్ దొరుకుతుంది. అండ్ దొరకబోతుంది కూడా ఇన్ ఫ్యూచర్. ప్రతి సండే 5 o'clockకి మీకోసం ఎపిసోడ్ ఆపకుండా రిలీజ్ చేస్తాను. ఇకపైన నేను ఎన్ని బాధల్లో ఉన్నా, ఎన్ని కష్టాల్లో ఉన్నా, మిమ్మల్ని ఇన్స్పైర్ చేయడానికి మాత్రం నేను ఎప్పుడూ ముందుంటాను. ఎంతోమంది అమ్మాయిలు, బీ స్ట్రాంగ్, బీ బ్రేవ్. మనకి జరిగిన మోసాలకి, మనకి జరిగిన బాధలకి మనమేమి వెనక ఉండిపోవాల్సిన అవసరం లేదు. మనం ఎటువంటి తప్పు చేయట్లేదు, వీఆర్ వెరీ స్ట్రాంగ్. కాకపోతే ఏంటి అంటే మంచి మనసుతో మోసపోతున్నాం, అంతే తేడా. మంచి మనసు ఉన్న వాళ్ళకే కదా ఈ మోసాలన్నీ జరుగుతూ ఉంటాయి. సుఖే చెల్తే గాడ్ విల్ గివ్ ఎ లాట్ ఆఫ్ సర్ప్రైజెస్ ఇన్ లైఫ్. ఇట్స్ ఓకే, ఫైన్. అండ్ ఇక పైన అయినా అర్థం చేసుకొని సపోర్ట్తో ముందుకు తీసుకెళ్తారని అనుకుంటున్నాను, ప్లీజ్. అని ఇంతతో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. ఇంకా ఏమైనా మీకు సొల్యూషన్ అనేది నేను బ్లాగ్ రూపంలో చెప్పలేను. అండ్ ఇంకొకటి, డబ్బులు సంపాదించడం కోసం ఇలా వీడియోలు చేస్తున్నాను. డబ్బులే కావాలి అనుకుంటే నేను జాబ్ చేసినా కూడా డబ్బులు వస్తున్నాయి కదా, వీడియోసేనా? ఇన్స్పైర్ చేయాలి. ఎంతోమంది ఆడపిల్లలు, ఎంతోమంది ఆడపిల్లలు తన కష్టాలను చెప్పుకోవట్లేదు, ముందుకి రావట్లేదు, నలిగిపోతున్నారు ఆ 4 గోడల మధ్యన. ఇంకా ఎన్ని రోజులు ఇలా? రండి, మీ రైట్స్ కోసం మీరు పోరాడండి, ఫైట్ చేయండి. యు ఆర్ ద స్ట్రాంగెస్ట్ ఉమెన్స్ ఇన్ ద వరల్డ్, ట్రస్ట్ మీ. అండ్ మీ సొల్యూషన్స్ అన్నిటికీ కూడా కన్నమ్మ సిరీస్ అనేది తప్పకుండా ఆన్సర్ ఇస్తుంది. సో వెయిట్ అంటిల్ ఇట్ గెట్స్.
అండ్ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. మీరేమైనా నా మాటల వల్ల బాధపడి ఉంటే ఐఎమ్ రియలీ 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 సారీ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. కమెంట్స్ లో ఇన్ని రోజులు పొగరుతోనో బలుపుతోనో ఆన్సర్ రిప్లై ఇవ్వకుండా ఉండడం కాదు, నా బాధని ఎలా చెప్పుకోవాలో కూడా నాకు అర్థం కాక ఇన్ని రోజులు చెప్పలేదంటే. కానీ ఇక పైన ఇంకా ఎన్ని రోజులు మనం దాయలేం కదా, సో ప్లీజ్ అండర్స్టాండ్. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. కన్నమ్మ సిరీస్ ఎపిసోడ్ 1 విల్ బి రిలీజ్డ్ ఆన్ సండే 5:00.